ఇక కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సైతం రాజకీయ ముచ్చట్లకు దూరంగా ఉంటూ వ్యవసాయ పనుల్లో బిజీ అయిపోయారు. కోడికూత మొదలు పొద్దుగూకే వరకు పశువుల ఆలనాపాలన పొలం పనుల్ని ఆయనే స్వయంగా చూసుకుంటున్నారు. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కోట్ల కుటుంబం పాలిటిక్స్కి ఎంత ప్రయారిటీ ఇస్తారో అంతే ప్రయారిటీ వ్యవసాయానికి కూడా ఇస్తారు. ఏ కొద్ది సమయం దొరికినా కానీ కేంద్ర మాజీ మంత్రి టీడీపీ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఆయన స్వగ్రామంలోని లద్దగిరిలో ఉంటూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైపోతారు. ఇప్పుడు ఎలా ఉందో లాక్డౌన్ పరిస్థితుల్లో మళ్ళీ ఎలా ఉందో మాట్లాడదాం సార్. లాక్డౌన్ పరిస్థితుల్లో వ్యవసాయ పనులు ఎలా జరుగుతున్నాయి సార్? ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో వ్యవసాయ కూలీ కానీ రైతులు కానీ ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే పండించే ముఖ్యంగా కూరగాయల విషయం మాట్లాడుకుంటే ఈ బెండకాయలు కానీ టమాటో కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగే పరిస్థితి. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది పడిపోతున్నాం. రైతు కూలీ పని లేక ఎక్కడ పోలేక ఇన్కమ్ లేకపోయింది, కంప్లీట్గా వెళ్ళాడిపోతున్నారు. డబ్బులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆర్థిక బాధ ఇబ్బందింటారు, ఆర్థిక బాధ ఇబ్బందిని చాలా ఇబ్బంది పడతారు. ఇది ప్రభుత్వం దృష్టి కూడా తెలుసు, కానీ ప్రభుత్వం ఉండేటువంటి సహకారం రైతులకు రావట్లేదు. నిన్న మొన్న వేరిపిస్తారు, కానీ ఈ 10 రోజుల్లో చాలా ఇబ్బంది పడ్డాం. ముఖ్యంగా రైతులకు చాలా ఇబ్బంది పడ్డాం. మార్కెట్లో కూడా విత్తనాలు లేక రైతులు ఇప్పుడు విత్తనం వేసుకోవాలి, పత్తి నాటుకోవాలి, పత్తి తొక్కక చాలా ఇబ్బంది పడతారు. ఇది చాలా ఎఫెక్ట్ వేసింది, ఎకానమీ బాగా దెబ్బతింది. తర్వాత రాను రాను ఫ్యూచర్ లేకుండా దీనివల్ల ప్రోడక్ట్స్ అంటే ధాన్యాలు తక్కువ వస్తాయి. ఫ్యూచర్లో బియ్యం కానీ రకరకాల పప్పు కానీ ఇవన్నీ కూడా చాలా షార్టేజ్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక మంచిదే, కానీ ఇది కొద్దిగా కొద్దిగా మేలుకునేది బాగుండేది, కొంచెం కుట్టుకు లేట్ కాబట్టి కొంచెం పరిస్థితి దేశం మీద పరిస్థితి వచ్చింది. కానీ ఏదో గవర్నమెంట్ చేస్తే మంచి కార్యక్రమం వల్ల ఇది కంట్రోల్కి వచ్చింది. లేకుండా కంట్రోల్ అయితే అనుకుంటాను, కంట్రోల్ కావాలని కోరుకుంటాను. ఇది చాలా భయంకర వ్యాధి. ఇది బయట కొన్ని లక్షల మంది చచ్చిపోతారు, కానీ మన భారతదేశం మాత్రం చాలా తక్కువ మంది చెప్పదు కాబట్టి అదృష్టం ఉంటాను. ఇక తొందరపాటుతోనే తొందరగా మెల్కొని ప్రభుత్వం మంచి చర్యలు తీసుకుని కాబట్టి ప్రభుత్వం కూడా మనం అభినందించాల్సి వస్తుంది. కానీ ఇవాళ రైతులకు ఇబ్బంది ఎక్కువ ఉంది. చాలా రైతులు పండించే ముఖ్యంగా కూరగాయలు, మా కర్నూలుగా పండే కూరగాయలు కూడా దాదాపు హైదరాబాద్ పోతాయి. ఈ మా ప్రాంతంలో టమాటాలు కానీ ఈ కూరగాయలు చాలా పండిస్తారు. వాళ్ళకి మెయిన్గా ఆధారం వచ్చేసి కర్నూలు, హైదరాబాద్. ఈ 10 డేస్లో చాలా ఇబ్బంది పడుతున్నాం. వాళ్ళు పండించే కూరగాయలు పోలేక బయట కల్లా పడేసుకొని ఆర్థిక పరిస్థితి ఇబ్బందిపోతుంది. కానీ ధనిగా ఉన్నారు వాళ్ళు కూడా గవర్నమెంట్ తరఫున సాగు చేస్తే బాగుంటున్నప్పుడు నేను డిమాండ్ చేస్తున్నా. రైతులు ఆదుకోవాలి, ముఖ్యంగా రైతు కూలీ ఆదుకోవాలి. ఎందుకంటే కూలీ లేక చాలామంది తిండికి లేక తిండి లేక వెళ్ళాడిపోతున్నారు. అటు వాళ్ళకి సహకారం చేయాలి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పరిస్థితులు ఇంకా రోజు రోజుకు కూడా విపత్కర పరిస్థితులు తలెత్తేటువంటి పరిస్థితుల్లో రైతులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి, మీరు ప్రభుత్వానికి ఏం చెప్పారు? ప్రభుత్వము దీని మీద చర్య తీసుకోవాలి. ఇక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం. అది ఇంకా మనకి కాలువ భారత కాబట్టి కొంచెం బాగా పరిస్థితి బాగుంది. అదే హెచ్ఎన్ఎస్ కాలువ లేకపోతే ఈ ప్రాంతం తాగిని లేక తల్లాడిపోతారు. హెచ్ఎన్ఎస్ కర్నూలుకు ఈరోజు మాకు జిల్లాకు ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్కు తాగినీళ్ళు సమస్య చేస్తుంది. అదే ఎన్ఎస్ఎస్ బంద్ అంటే మాత్రం తాగినీళ్ళు లేదు ప్రాంతం లేకుండా చాలా ఇబ్బంది పడే రకం ఉంది. కాబట్టి దీనివల్ల ఈ ప్రాంతంలో తాగిన సమస్య పోయింది. అది లేకపోతే ఈ పరిస్థితుల్లో తాగిన లేకపోతే చాలా ఇబ్బంది పడేవాళ్ళం. అదొకటే మమ్మల్ని ఈ ప్రాంతాన్ని కాపాడింది ఎన్ఎస్ఎస్. తమన ఏ గ్రామాలు కూడా ఇబ్బంది లేకుండా, కానీ గవర్నమెంట్ ఎటువంటి చర్య తీసుకోలేదు. ఇంతవరకైతే ఏ గ్రామాల గురించి గవర్నమెంట్ వచ్చి మాట్లాడి పాపన పోలేదు. ఎమ్మెల్యే కానీ ఎంపీ వచ్చి ఏ గ్రామాలు కానీ ఇక్కడ వచ్చి మాట్లాడి ఏమి ఎటువంటి పరిస్థితి, రైతుల పరిస్థితి ఎలాగుంది, లేకపోతే పేషెంట్స్ గురించి మాట్లాడే పరిస్థితి లేకపోవడం, ఏ నాయకుడు రాదు పడలేదు. ఎవరు కాదు ఎక్కడ రాదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాదు. కానీ అసలు ఎవరు కూడా ముందుకొచ్చి ఎమ్మెల్యే ఎంపీ ముందుకొచ్చి అవును ప్రజలకు భయపడదండి గవర్నమెంట్ ఎలాగా ఉంటుంది చెప్పి పాపన పోలేదు. వాళ్ళకి కావాల్సింది ప్రజల బాగోలు కావాల్సింది. వాళ్ళకి పబ్లిక్ గెలిచాం అని తప్పించి ఇది 10 రోజులు అయిపోయింది. ఇంతవరకు ఒక్కడ లీడర్కి వచ్చి గ్రామాలు తిరిగి ప్రజలకు భయం ప్రజలకు దారి చెప్పి కానీ లేకపోతే మీకు ఇబ్బంది లేదు నేను చూసుకుంటా చెప్పిన పాపన పోలేదు. ఒక పేపర్ వరకే మేము కిట్లు ఇస్తామని తప్పించి పేపర్ తప్పించి ఎక్కడ కిట్లు పంచలేదు. ఏ ఊరిలో మాస్క్ కానీ ఏ కానీ శానిటేషన్ కానీ లేదా అది మరి బ్లీచింగ్ పౌడర్ కానీ ఎక్కడ స్ప్రెడ్ చేయట్లేదు. మాస్క్ కానీ ఎక్కడ ఏ ఊరిలో మాస్క్ లేదు, శానిటైజర్ లేదు, ఎక్కడ ఏ గ్రామంలో మర్చిపోవడం లేదు. కంప్లీట్ మర్చిపోయారు. అన్ని ఊళ్ళో గలీజ్ మీద మొత్తం మురికి పారిపోయింది, మురికి పేరుకపోయి చాలా ఇబ్బందిగా ఉంది. కరోనా వైరస్ ప్రభావం వల్ల వ్యవసాయం అంతా కూడా సంక్షోభంలో పడుతున్నటువంటి పరిస్థితుల్లో
ప్రభుత్వం రైతులు ఆదుకోవాలంటే ఏం చేస్తే బాగుందంటారు సార్? ఇప్పుడు ట్యాక్స్ బెనిఫిట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాలి, రైతు కూడా ఫర్టిలైజర్ ఫ్రీ కానీ సీడ్స్ కానీ ఫ్రీ ఇవ్వాలి, వాళ్ళకు ఒక నగద్ క్యాష్ 1000 రూపాయలు ఇస్తారు, నథింగ్. ఒక రైతు ఒక చేనుకు ఇస్తే ఒక ఎకరా ఇస్తామంటే దాదాపు 10,000 నుండి 15,000 ఖర్చు అవుతుంది. మిర్చి 1000 రూపాయలు 1000 రూపాయలు కాదు. ఎందుకంటే సబ్సిడీ ప్రకటించండి, 50% 60% 70% ప్రకటిస్తే సబ్సిడీ హెల్ప్ చేస్తారు అన్ని రంగాల్లో, ఫర్టిలైజర్ కానివ్వండి, లేదా విత్తనాలు కానివ్వండి, ఇంకేమైనా కానీ రైతుకు సంబంధించిన దాంట్లో ఒక సబ్సిడీ కానీ లేదా బెనిఫిట్ మార్జిన్ బెనిఫిట్ కానీ 50% 60% మార్జిన్ ఇస్తే రైతు బాగుపడతారు. ఇప్పుడు ఇస్తే కొనాలి చాలా కాస్ట్ పడతాడు. ఈ షార్టేజ్లు ఇస్తాం షార్టేజ్ చెప్పేది, ఇప్పుడు కొనాలంటే చాలా ఇబ్బంది ఉంది. ఇందులో ఏమంటే ఆశ్చర్యం అంటే ఈ గవర్నమెంట్ షాప్స్ బంద్ చేశారు, గవర్నమెంట్ గ్రీప్ తగ్గింది, కానీ లోకల్ గ్రామాల్లో కానీ పట్టణ మాసం కానీ ఇల్లీగల్ సరే బాగా పెరుగుతుంది. దానివల్ల దేశానికి కొన్ని 1000 కోట్లు నష్టం వస్తుంది. దీని ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గవర్నమెంట్? కొంతమంది అది కూడా చాలా కాస్ట్లీ పెరుగుతుంది, అది కూడా ఇల్లీగల్, అది కూడా ప్యూర్ కాదు, ఇల్లీగల్ పోతుంది, అది కూడా ప్రాణాయం ఉంది. ఇన్ని 1000 కోట్లు సక్సెస్ చేస్తుంటే మన జిల్లాలో రాష్ట్ర మొత్తం మీద ఎందుకు వీళ్ళు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇల్లీగల్ యాక్షన్ ఇల్లీగల్గా. లాక్డౌన్ వల్ల మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకురాలు కోట్ల సుజాతమ్మ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నారు. లాక్డౌన్ తూచే తప్పకుండా పాటిస్తూ ఇంటికే పరిమితమై ఇంట్లో పనులు అదేవిధంగా వ్యవసాయ పనులు కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి. 6 జిల్లాలకు పెద్ద ఆసుపత్రి ఉన్నటువంటి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా ల్యాబ్ను ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కరోనా ప్రభావం వల్ల ఆర్థికంగా చితికిపోయినటువంటి రైతులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని కోట్ల దంపతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ మద్దులేడుతో శుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.